నుంచి ఇటు శ్రీకాకుళం దాకా మత్స్య సంపద మనకి ఇచ్చాపురం నుంచి నెల్లూరు దాకా ఫోర్ వేస్ ఉన్నాయి. ఇది వాజ్పేయి గారు ఉన్నప్పుడు వేసినవి. ఇది కాకుండా కేంద్రం మరొక ఆల్టర్నేటివ్ వే అంటే సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని మరొక ఫోర్ వేసింది వేస్తుంది. అది అన్నవరం నుంచి కత్తిపూడి మీదుగా కాకినాడ, కాకినాడ నుంచి నర్సాపురం, రాజోలు, నర్సాపురం, నర్సాపురం నుంచి కృష్ణా జిల్లా మీదుగా అటు రేపల్లె, గుంటూరు జిల్లాలో రేపల్లె, ఒంగోలు. అంటే మీరు మెడ్రాస్ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళక్కర్లేదు. ఇది 216A అంటే కేంద్రం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇట్లానే రాజమండ్రి నుంచి పాడేరు నుంచి మరొక టూరిజం ప్లేస్ ఉంది పాడేరు దగ్గర, అరకు వరకు మరొక నేషనల్ హైవే. ఇట్లా కేంద్రం ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పోర్టుకి 100 కోట్లు కేటాయించారు నితిన్ గడ్కరీ గారు. ఈ ఫోర్ వేస్కి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో నుంచి 2019 దాకా ఒక్క పోర్ట్ కూడా డెవలప్ చేయలేదు. ఈవెన్ ఏ సింగిల్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు ఉంటే ఆ ప్రాంత దిశ మారిపోతుంది. నేను చెప్పే విషయాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. 24 పోర్టులు గుజరాత్లో ఉంటే మనకి 2 ప్రైవేట్ పోర్టులు, 2 ప్రైవేట్ పోర్టులు కాకినాడ, విశాఖపట్నం. అంటే ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇందులోకి లోపలగా పెడితే ఇవి ఫ్యామిలీ పార్టీస్ ఆలోచనలు. బోత్ ఆర్ ఫ్యామిలీ పార్టీస్. నేనేదో సింపుల్గా ఫ్యామిలీ పార్టీ అని చెప్తాను, కానీ సింపుల్గా ఫ్యామిలీ పార్టీ అని చెప్పడానికి వీళ్ళు మరొక పోర్టు కడితే ఆ పోర్టు కట్టిన వాళ్ళకి ఇప్పుడున్న ప్రైవేట్ పోర్టుకి, ఇప్పుడు ప్రైవేట్ పోర్ట్ ఉంది నెల్లూరులో, మరలా ప్రక్కనగానే ఒంగోలులో పోర్టు కడితే ఆ నెల్లూరు ఆయనకి, నెల్లూరులో పోర్టు ఉన్న ఆయనకి లాస్ వస్తుంది. కానీ అక్కడ నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి రాష్ట్ర అభివృద్ధిని ఆటంకం పెట్టేటువంటి ఆలోచనలు ఫ్యామిలీ పార్టీగా ఉంటాయి. అది వాజ్పేయి గారికి ఫ్యామిలీ లేదు, మోడీ గారికి ఫ్యామిలీ లేని మూలంగా మీకు చెప్పినటువంటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా, గ్రామంలో గ్రామీణ సడక యోజన, నేషనల్ హైవేస్, అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఎన్ఎస్ఎఫ్డిసి, థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు నాయుడు, థ్యాంక్ యూ సీఎం అని బొమ్మ పెట్టుకుని కార్లు ఇచ్చేవారు కదా, అది వాజ్పేయి గారు పెట్టిన ఎన్ఎస్ఎఫ్డిసి. ఆయన చాలా కాలం తర్వాత దాని మీద మోడీ గారు వచ్చి పెట్టారు, ఈయన బొమ్మ వేయించుకుని థ్యాంక్ యూ సీఎం అన్నాడు. ఇక్కడెక్కడ నా అర్బన్ హెల్త్ సెంటర్ ఉందా ఈ ఊళ్ళో? థ్యాంక్ యూ సీఎం ఆరోగ్య కేంద్రం అనేది ఉందా ఈ ఊళ్ళో? ఉంది కదా, అది వాజ్పేయి గారు పెట్టారు. 4,25,000 ఇస్తారు. మీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా ఎందుకు చూడండి, ఎంత జీతం ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ దానికి 4,25,000 ఇస్తుంది. ఎంత శాలరీ అవుతుంది? ఇది ఎవరికి ఇచ్చారు? ఇట్లా కేంద్రం సమగ్రమైనటువంటి ఆలోచనతో
పనిచేస్తుంది కానీ ఫ్యామిలీ పార్టీస్ ట్రేడింగ్ చేస్తున్నాయి రూలింగ్ చేయకుండా నిజమైనటువంటి అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడాలి వి హావ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఎజెండా పార్టీలు ప్రభుత్వంలోకి ఎందుకు రావాలి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక కోసం రాష్ట్రాన్ని రూపురేఖల మార్చడం కోసం నిజమైనటువంటి అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రంలో చేయడం కోసం బీజేపీ జనసేన అధికారాన్ని అడుగుతుంది అంతేగాని ఎవర్నో ముఖ్యమంత్రి చేయడం కోసం మాత్రం చంద్రబాబు నాయుడు కొడుకుని రాజశేఖర్ రెడ్డి కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి మేము పరిపాలన అడగడం అవర్స్ జనే రియల్ ఆల్టర్నేటివ్ ఎజెండా అవర్స్ జనే రియల్ ఆల్టర్నేటివ్ గవర్నెన్స్ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉన్నారండి 30 కార్పొరేషన్లు ఏదేశారు బీసీలకి కానీ వాళ్ళు ఎక్కడ కూర్చోబెడతాడు అదే మాకు అధికారం ఇస్తే కార్పొరేట్ ఇప్పుడు వేసినటువంటి బీసీలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలుగా మారుస్తాం భారతీయ జనతా పార్టీ మేము ఎలా మారుస్తా ఉంటే వన్ ఇయర్ ముందు చెప్తా వాళ్ళందరినీ కూడా నిజమైనటువంటి పరిపాలకులుగా మారుస్తాను నేను దాన్ని మా ఆఫీసులో కుర్చీలు వేస్తాను అందరూ కూర్చోమన్నాడు సీఎం ఐ వాష్ ఇట్స్ ఐ వాష్ నువ్వేం చేస్తావు నేను చెప్పను ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ఏ విధంగా మార్చి మీ అందరు కూడా లాభాలు ఒక సంస్థలుగా తయారు చేస్తాను ఇది ఒక్కటే మాట చెప్తాను లాభాలు ఉన్న సంస్థలుగా మారుస్తాను వాటిన్నింటినీ కూడా బీసీ దిస్ ఇస్ ది ఆల్టర్నేటివ్ ఎజెండా ఆ భారతీయ జనతా పార్టీ ఈవేళ ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో కూడా ఎన్ఆర్జీఎస్కి మేము అప్పుడు చంద్రబాబు నాయుడికి వారి పరిపాలనలో 45,000 కోట్లు ఇచ్చాం ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనలో 50,000 కోట్లు ఇస్తాం ఈ సంవత్సరాల్లో ఇందులో జ్యోతులు వచ్చింది అక్రమాలు ఉపాధి హామీలు అని అప్పుడు చెట్టు నీరు పేరుతో తినేశారు కానీ ఎక్కడ రాలేదు జ్యోతి వారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సేమ్ డబుల్ ఫోటో డబుల్ యాక్షన్ ఏళ్ళు తినేస్తున్నారని జ్యోతిలో రాశారు ఎస్ ఇది నేను చెట్టు నీళ్ళు అవినీతి జరుగుతుందని ఆవేళ మాట్లాడాను ఈ ప్రభుత్వంలో కూడా మాట్లాడుతున్నా 3,000 కోట్లు ఇచ్చామండి ఈ పట్టాలు ఇచ్చేదానికి భూమి చదును చేయడానికి కొండలు తవ్వేసి ఆ డబ్బంతా తినేస్తున్నారు 3,000 కోట్లు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎలకల్లా మారిపోయాయి ఇది ఉపాధి హామీ మేత అక్రమాల్లో ఈ చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఇది రాజశేఖర్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా జరుగుతుంది ఎమ్మెల్యేలు అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు వీళ్ళు అదే పరిపాలన చేస్తున్నారు ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి 12,000 కోట్లు అభివృద్ధి పనులు నేను చెప్పిన ఈ 40,000 కోట్లలో పంచాయతీరాజ్ అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నారు చూడండి దాదాపు 12,000 కోట్లు గ్రామ సచివాలయాలు ఎన్ఆర్ఈజీఎస్ గ్రామ సచివాలయాలు 10,929 ఈ పనులకి 2,882 భవనాలు పూర్తయ్యాయి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అలానే రైతు భరోసా కేంద్రాలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో హెల్త్ క్లినిక్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇలాగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఖర్చు చేస్తున్నారు జగన్ గారు కానీ బోర్డు మీదేమో ముఖ్యమంత్రి నాడు నేడులో ఉన్న సంబంధించినటువంటి అన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటే రాష్ట్ర ప్రభుత్వ నడుస్తుంది ఎక్కడ మోడీ బొమ్మ ఉండదు ఈ 104 వెహికల్స్ నేషనల్ హెల్త్ మిషన్ది చిన్న అబ్బాయి అమ్మాయి ఫోటో వేసి చిన్న బొమ్మ వేస్తారు ముఖ్యమంత్రి చిరునవ్వులతో ఉంటాడు ఏం మోడీ బొమ్మ వేయొచ్చుగా చంద్రన్న మాట బాట మోడీ అన్న మాట అని నేను అన్నాను పెట్టొచ్చుగా నిధులు మీ అందరు కూడా తెలుసు ఎన్ని రోడ్లు వేస్తున్నారు అవి ఎవరికి ఇస్తున్నారు కాంట్రాక్ట్లు వాళ్ళ మనుషులకే ఇస్తున్నారు గతంలో తెలుగుదేశం అలాగే చేసింది
ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా అడగేస్తున్నారు. ఆడకు ఉపాధి ఎనాది తీసంటే పాలించే పార్టీ కార్యకర్తలకు ఉపాధి, ఉపాధి ఎవరండి? రూలింగ్ పార్టీకి. ట్రేడింగ్ చేసుకో కానీ ఒకరు విమర్శించుకుంటారు అంతే తేడా. రాష్ట్రానికి ఖనిజ కంపెనీల నుంచి 2,230 కోట్ల రూపాయలు బకాయి ఉంది, వసూలు చేయని ఆదాయం లేదు. కార్మికులు ఇచ్చేయడానికి అప్పు చేస్తూ ఉంటారు, కార్మికులు ఇచ్చేయడానికి అప్పులు చేస్తూ ఉంటారు. ఏ ఇది వసూలు చేయొచ్చుగా, ఇంకా ఆదాయాన్ని పెంచొచ్చుగా. ఇసుక పాలసీ ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ డిమాండ్, భారతీయ జనతా పార్టీ డిమాండ్ లారీ అమ్మాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్. కానీ ఆదాయం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకి తక్కువ రేటుకి ఇసుక రావాలి. ఇందులో తేడా జరిగితే టోపీ లేచిపోతుంది, మెగా ఉండదు, ఏమి ఉండదు. జరిగే అవినీతిని అరికట్టాలి. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో రూపాయలు పోతున్నాయి, 2 కోట్లు రోజు పోతున్నాయి, నెలకు 60 కోట్లు పోతున్నాయి, 2 కోట్లు రోజు పోతున్నాయి, నెలకు 60 కోట్లు పోతున్నాయి సంవత్సరానికి. అందరి టైంలో పోతుంది, మన దృష్టి దాని మీదకి వెళ్ళదు. వెళ్ళకి ఇలాంటివి సర్వశిక్ష అభియాన్లో పోతుంది, ఇలాంటిది ఎన్ఆర్ఈజీఎస్లో పోతుంది, ఇలాగ ఎన్ఆర్హెచ్ఎంలో పోతుంది, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో పోతుంది, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో పోతుంది. వేల కోట్లు పోతున్నాయి. దీని మీద పట్టించుకునే నాదులు లేడు, ఎమ్మెల్యేకి తెలియదు. మా పార్టీ వాళ్ళకి దీంట్లోనే ట్రైనింగ్ ఇస్తున్నామని, ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలబేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. చాలా మంది జగన్ విమర్శించడం లేదు. బాబు నాలుగు కాలం వేసేస్తారండి. నేను ఇన్ని విషయాలు చెప్తే ఓ ముక్క ఎక్కడో వేస్తాను, ఆడ కావాల్సిన లైన్ ఇస్తాను. దాన్ని నేను రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికి నమోవకాలు. కింద నుంచి ప్రెస్లో పంపించిన దాన్ని ఆలోచించినట్టు వేయడం కాదు. మేము ఏమేం చేస్తామంటే, మీరు ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో యు ఆర్ వెరీ నీరర్ టు ది పీపుల్. సో దిస్ ఈజ్ ది ఆ రెండు పార్టీలకి సిస్టమ్, ఇది భారతీయ జనతా పార్టీకి సిస్టమ్. మా డెవలప్మెంట్ యాక్టివిటీ మోడీకి మీరు ఓటేసారా ఓటేయలేదా, ఆనందపురం నుంచి 4 రోడ్లు వేసేస్తామా, ఇక్కడ నుంచి విజయనగరం నుంచి ఎక్కడికో రాయ్పూర్కి వెళ్ళడానికి 4 రోడ్లు వేసేస్తామా, మేము వేసేస్తున్నాం. మీరు ఓట్లు ఎవరికి ఏంటండి 3,500 కోట్లు ప్రత్యేక పదే మర్చిపోయారా? 3,500 కోట్లు చంద్రబాబు నాయుడు 100 గుంతుకులతో మాట్లాడారు. ప్రత్యేక పదే ఎవరికి కావాలండి? ఎవరు అడిగారండి? ప్యాకేజ్ ఇస్తుంటే పుచ్చుకుంటాను. చంద్రబాబు నాయుడు ఒక్క మాట అడగడం, చంద్రబాబు నాయుడు వాయిస్ అన్ని ఇక్కడ క్లిప్లింగ్ చేసి చూపించారు అనుకోండి, అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆయన అడగారు. ఏం చేశారంటే అక్కడి నుంచి వస్తుందన్నమాట ఒక మెయిల్, ఇది అడుగు సోమవీరాజు వస్తుంటే. మరి చంద్రబాబు నాయుడు అన్ని వేసి మీకు చూపిస్తే ఆయన అడగరా ఆయన్ని? ఎందుకు మాట్లాడుతున్నాను ఆవేదంతో అర్థం చేసుకోండి. వేల కోట్ల అభివృద్ధి, లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రాలకు మీరు ఓటేసారా లేదా అనేది ఆలోచన లేకుండా ప్రభుత్వం ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ టు డెవలప్మెంట్. ఆనందపురం రోడ్డు ఎప్పుడో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు, బిల్కాన్నోడు అద్భుతంగా వేసేస్తున్నాడు. ఎందుకు వేయాలండి? పోలవరం మనం ఈవేళ నిర్మాణం చేస్తే 50,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఫర్ ఇయర్. ఒక పంటకి 50,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందండి. ఒక పంటకి 50,000 కోట్లు, 25,000 కోట్లు, 2 పంటలు 50,000 కోట్లు, అందులో ప్రత్యేక హోదా ఎంత? ఎప్పుడు ఆలోచించారు? మహాపాత్ర ఏదో అంటారు చూస్తారు, అన్నపూర్ణ ఇస్తుంది ఏంటంటారు, అక్షయ పాత్ర. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం అక్షయ పాత్ర, అది ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇవన్నీ మానేసి ప్రత్యేక హోదా ఏంటండి? ప్రత్యేక హోదా ఏంటండి? ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అండి? ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అండి? అడగారు చంద్రబాబు నాయుడు.
మహాపాత్ర చెప్పరు ఎత్తు తగ్గించారు ఎత్తు పెంచేసి ఎవరండి బాబు ఇక్కడ కూర్చుని ఎత్తు పెంచారు ఎత్తు తగ్గించారంట. అక్కడ రాశాడు మీరు అడిగారు అసలు కేవలం దాని గురించి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది నామినేషన్ వేయకుండా చేశారు, ఎంతమంది నామినేషన్ వేయకుండా చేశారు, ఎంతమందిని ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తే తన కడుపు మూసుకుని ఎందుకు కూర్చున్నాడు? అంత తక్కువ టైంలో ఎలక్షన్ జరుగుతానని వాళ్ళు చెప్పన్న మాటనే తను ఎందుకు చెప్పాడు? వీటికి అన్నింటికి సంజాయిషి చెప్పి ఎలక్షన్ కమిషన్ వాటిని అన్నింటిని రద్దు చేసి వీ డిమాండ్ ఎ ఫ్రెష్ ఎలక్షన్ ఫర్ ది టైమ్ ఈజ్ నాట్ క్రైటీరియా. నువ్వు ముందు వాటిని రద్దు చేస్తావా అని నేను అడుగుతున్నాను. ఎందుకు తక్కువ టైం ఇచ్చావు అంటే రూలింగ్ పార్టీ యొక్క కనుసరణలో ఉండడానిక. బీజేపీ డిమాండ్ ఎంటైర్ ఎలక్షన్ రద్దు చేయండి, ఫ్రెష్ ఎలక్షన్ పెట్టాలి. దిస్ ఈజ్ బీజేపీ డిమాండ్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.